శ్రీ సాయి పెంజర్ల రమాదేవి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ రాశిలో జన్మించిన స్త్రీకి వాచాలత్వం ఎక్కువ. ఆమె మాటలు ఎదుటివారి హృదయాన్ని గాయపరిచేటట్లు, ములుకులుగా గుచ్చుకునేటట్లు చేస్తాయి. ఈ సంభాషణలో పెడసరి మాటలు ఎక్కువగా దొర్లుతాయి. కానీ ఎదుటవారి మనస్సును గాయపరిచే ఉద్దేశంతో ఈమె సంభాషించదు. ఎవరు ఏమనుకున్నా సరే కొండలు బద్దలు కొట్టినట్లుగా మాట్లాడటమే ఈమె సహజ లక్షణం. ఎదుటివారి లోపాలను బహిర్గతం చేయటంలో ఈమె సిద్ధహస్తురాలు. లౌకికము తెలియకుండా, పరిస్థితులను గమనించకుండా నిజాన్ని నిష్ఠూరంగా 10 మందిలో చెప్పగలదు. చాలా కలుపుగోలుతనంగా ఉండే మనస్తత్వము. తనలో దుఃఖాన్ని బహిర్గతం చేయకుండా 10 మందిలోనూ సరదాగా నవ్వుతూ గడపగలిగే మనస్తత్వము ఈమెది. చాలా చనువుగా అందరితోనూ ఉండటం చేత కొంతమంది ఈమె నడవడికను తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ ఈమెకు మంచి నడవడిక ఉండి సాంప్రదాయాల విలువలను గౌరవిస్తుంది. తనను నమ్మిన వారిని ఎప్పుడూ కించపరచదు. అలాగే తాను నమ్మిన వారిని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటుంది. జై సాయిరాం. ఇంటి పనులపై అంతగా శ్రద్ధ చూపించదు. తనకు తాను గృహంలోని వస్తువుల సర్దుబాటు చేయదు. ఇంటి పరిశుభ్రత ఎవరైనా చేస్తే ఆనందిస్తుంది. జై సాయిరాం. అంటే ఇంటి పనుల యందు తాను ఇష్టం చూపదు. అందువల్ల ఈమె ఇల్లు సగటు మధ్యతరగతి కుటుంబము ఇంటిలాగే ఉంటుంది. కానీ పెద్ద భవనములో ఉన్న ఆ ఇంటిని అలంకరించదు. వంట విషయంలో కూడా శ్రద్ధ చూపక, తినేవారి మెప్పుదల ఆశించక, తనకు తోచిన విధంగా రుచులకు ప్రాధాన్యత ఇవ్వక వండి వారుస్తుంది. అందువల్లే ఈమెకు మంచి గృహిణిగా పేరు రాదు. జై సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం. వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయినా లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్న వారిలో సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. జై సాయిరాం.